దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు, అదేవిధంగా మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. రీసెంట్గా తెలంగాణ ఎలక్షన్ అయితే ముగిసింది సార్, అంటే దాదాపు 1 మంత్ కావస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ కూడా రాకముందే ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. సో ఒకరు కాదు ఇద్దరు కాదు త్రిముఖ పోటీ ఉంది. బీజేపీ కూడా దీనికోసం ఆరాట పడుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు, జగన్, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు అయితే ప్రధాన రేసులో ఉన్నారు. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొట్టు పెట్టుకున్నప్పటికీ రిజల్ట్ ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సింది. అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారం రెండోసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఏపీకి మూడోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యే అవకాశం ఉందా, అసలు ప్రిడిక్షన్ ఏం చెప్తుంది? దాని గురించి మనం చెప్పుకునే ముందు ఒక విషయం చెప్పుకుందాం ప్రేక్షకులకి. మనం ఇక్కడ మాట్లాడేది ఏ రాజకీయ విశ్లేషణ లేదా ఒక పార్టీకి మనం సపోర్ట్గా మాట్లాడుతున్నామనో ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామో అనేది కాదు. నా తల్లి మహాగౌరి నాకు ఇచ్చిన జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ఎంతవరకు సహకరించిందో దాన్ని బట్టి ఈ జాతకాల యొక్క విశ్లేషణ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకి జాతకం ఏం చెప్తుందో అది మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లో చాలా క్లియర్గా జాతక విశ్లేషణ చేశాం, కేసీఆర్ గారిది, రేవంత్ రెడ్డి గారిది. ఎవరన్నా వీడియో చూడకపోతే చూడండి. అంటే జాతకం ఏం చెప్పిందో మనం అదే చెప్పాలి, అది సిద్ధాంతి యొక్క ముఖ్య కర్తవ్యం. అంతేగాని రాజకీయ ప్రెజర్ వలన లేకపోతే నాకు ఒక నాయకుడు ఇష్టమనో ఆయన గురించి గొప్పగా చెప్పుకోవడం అనేది ఇప్పుడు శాస్త్రజ్ఞుడికి ఉండకూడదు, శాస్త్రవేత్తకు ఉండకూడదు. ఓకే, నేను ఇక్కడ ఆ వీడియోలు చాలా క్లియర్గా చెప్పా, కేసీఆర్ గారు అంటే నాకు చాలా అభిమానం, బట్ హీఈస్ గోయింగ్ టు బి లూజ్. అదే జరిగింది. మనం ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్లో మార్చిలో జరగబోయే ఎలక్షన్ల గురించి ఎవరు నిజంగా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం చాలా క్లియర్గా విశ్లేషణ చేసుకుందాం. ఇక్కడ మనకి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మనకి వైఎస్ జగన్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అండ్ న్యూమరాలజీ, మనం ఇప్పుడు ఆస్ట్రాలజీ కూడా ఓన్లీ ఒక యాస్పెక్ట్లో మనం ఎప్పుడు కూడా విశ్లేషణ చెయ్యము. మీకు క్రితం వీడియోలో కూడా చాలా క్లియర్గా చెప్పాను, ఓన్లీ పరాశర పద్ధతిలో కానీ లేదా వేదికలో కానీ, ఓన్లీ కృష్ణమూర్తి పద్ధతిలోనో లేదా నాడీలోనో, భృగునంది నాడీలోనో చూడటం అనేది కరెక్ట్ కాదు. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో మనం క్లియర్గా అనాలసిస్ చేసిన తర్వాత, న్యూమరాలజీ యొక్క సహాయం కూడా మనం తీసుకున్న తర్వాత మనం ఈ ప్రిడిక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వైఎస్ జగన్ గారిది ఈ జాతకం వచ్చేప్పటికీ ఇది ఆరుద్ర నక్షత్రం 4వ పాదం. ఈయన యొక్క జాతకంలో బలాబలాలు అంటే ముగ్గురు నాయకుల యొక్క జాతక బలాబలాలు, న్యూమరాలజీ యొక్క బలాబలాలు ఫస్ట్ విశ్లేషణ చేసుకుందాం. ఈయన యొక్క జాతక బలాబలాలు వచ్చేప్పటికీ కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఓకే, గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఈయనకి రవి గులుల కలయిక ఒక మంచి యోగార్కం అని చెప్పచ్చు. న్యూమరాలజీలోకి వచ్చేప్పటికీ ఈయన బర్త్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 7. ఈయన యొక్క 2024 పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చి 5. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిది వచ్చి ఈయనది కృత్తికా నక్షత్రం. ఈయనకి రవి ఉచ్చ, చంద్రుడు ఉచ్చ, శుక్ర గురుల కలయిక, ఇది ఒక మంచి యోగం కింద మనం చెప్పుకోవచ్చు. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం కింద పరిగణింపబడుతుంది. ఇక్కడ కుజకేతువుల కలయిక ఇంటు మార్కొట్టం, ఎందుకంటే అది దాన్ని భస్మాసుర యోగం అంటాం. అంటే ఒక్కొక్కసారి బాబుగారు ఆయన చేసే తప్పులు ఆయనకే భస్మం అయిపోతూ ఉంటాడు అన్నమాట. అటువంటి ఆయన జీవితంలో చాలా జరిగినాయి, మనకి కనబడుతూనే ఉంటుంది. ఆయన యొక్క బర్త్ నెంబర్ వచ్చి 2, డెస్టినీ నెంబర్ వచ్చి 3. ఆయన యొక్క పర్సనల్ ఇయర్ నెంబర్ అంటే 2024 పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చి 5. అంటే ఈ పర్సనల్ ఇయర్ ప్రకారం వీళ్ళిద్దరికీ కూడా సమ ఉజ్జీలుగా ఉన్నాయి, అంటే ఈక్వల్గా ఉన్నాయి. న్యూమరాలజీ ప్రకారం పొటాపొటీగా ఈక్వల్గా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి జాతకం దగ్గరికి వద్దాం. ఈయన వచ్చి ఉత్తరాషాఢ 3వ పాదం. ఈయనకి కుజుడు ఉచ్చ, రవి స్వక్షేత్రంలో ఉన్నాడు.
రవి బుధుల కాలేక బుధాదిత్య యోగం, చంద్రుడి కుజుడి యొక్క చంద్రమంగళ యోగం చాలా యోగకారకమైన జాతకం ఉంది. ఈయనది వచ్చి బర్త్ నెంబర్ 2, డెస్టినీ నెంబర్ కూడా 2, 2 అండ్ 2 కూడా అంటాం. ఈయన పర్సనల్ ఇయర్ నెంబర్ వచ్చి 1. అంటే ఇప్పుడు ముగ్గురు నాయకుల్లో ఫస్ట్ మనం న్యూమరాలజీలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఎక్కువ మార్కులు ఉన్నాయి. ఓకే ఓకే. చంద్రబాబు నాయుడు గారికి అండ్ వైఎస్ జగన్ గారికి ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్లోకి వద్దాం. ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్లోకి వచ్చేప్పటికి మనకి గోచారం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఇప్పుడు నడిచే ఏ ఏ గ్రహాల యొక్క గోచారం అనేది ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ స్థానాల యొక్క ప్రభావం అంటే జన్మజాతకం మీద ఎటువంటి ప్రభావం ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. మరి గోచారంలో మొత్తం 9 గ్రహాలు తీసుకోవాలా లేదు కదా. పెద్ద గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం ఈ జాతకం మీద, ఈ జాతకుడి యొక్క జాతకం మీద ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేద్దాం. అంటే ప్రజెంట్ మేషంలో గురు ఉంది, ఓకే, మీనంలో రాహు ఉంది, ఓకే, కుంభంలో శని. అంటే ఈ 3 గ్రహాలు పెద్ద గ్రహాలు అన్నమాట. ఎప్పుడు కూడా గోచార ఫలితాలు చూసేప్పుడు శని గురు రాహుల యొక్క గోచారాన్ని బట్టి మనం వాళ్ళ యొక్క ప్రిడిక్షన్స్ గోచార ఫలాలు చెప్పడం అనేది జరుగుతుంది. మనం ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా చాలా క్లియర్గా 30 అక్టోబర్ వరకు గురు రాహువుల యొక్క కలయిక అంటే చంద్రబాబు గారి జాతకంలో రవి బుధుల మీద గురు రాహువుల కలయిక ఉంది. ఎస్. 30 నైటు రాహువు మీనంలోకి ప్రవేశించాడు. అవును. మనం ఆ చెప్పిన వీడియోలో ఏం చెప్పాం, 31 అక్టోబర్ నుంచి 12 నవంబర్ లోపు ఆయనకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాం కదా. అదే జరిగింది కదా. అంటే ఇది నా గొప్పతనమో లేకపోతే ఇంకేదో గొప్పతనం కాదు, ఇది శాస్త్రం యొక్క గొప్పతనం. ఒకటి గుర్తుపెట్టుకోండి, శాస్త్రం ఎప్పుడూ తప్పు చెప్పదు నాన్న. ఎప్పుడైనా విశ్లేషణ చేసేవాళ్ళు ప్రలోభాలకి లోబడవు. ఓకే. లేకపోతే నాకు ఇష్టమైన పార్టీ అనో, నాకు ఇష్టమైన నాయకుడనో, మేమేదన్నా తప్పు చేస్తే తప్పు జరగాల్సిందే కానీ శాస్త్రం తప్పు చెప్పదు. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకి అంటే పూర్వకాలంలో రాజులు యుద్ధాలు, ఎస్, అంటే ఒక రాజ్యం మీద ఏ రాజు గెలుస్తాడు అనేది ఎప్పుడు చూసుకునే గ్రహస్థితులు, గ్రహాల యొక్క కాంబినేషన్స్ వేరే. ఇప్పుడు మనం చూసే ఈ ప్రస్తుత రాజకీయాలు అంటే కుట్రల కుతంత్రాలతో కూడుకున్న రాజకీయాలు కాబట్టి ఇప్పుడు మనం చూసుకునే గ్రహస్థితులు, గోచార ఫలాలు వేరే ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు రవి, గురుడు, కుజుడు వీళ్ళ యొక్క కాంబినేషన్ ఎంత బలంగా ఉంది అని చూసి వాళ్ళకి ప్రిడిక్షన్ చెప్పేవాళ్ళం, అంటే శాస్త్రం ఆ విధంగా ఆచరించేది. బట్ ఇప్పుడు కుట్రల కుతంత్రాలతో ఉన్న రాజకీయాలకి శని రాహులు ఎంత బలంగా ఉన్నారని చూడాలి ప్రస్తుత రాజకీయాలకి. ఇప్పుడు మనం శని రాహులతో పాటు రవి గురువుల బలం కూడా చూద్దాం. ఎందుకంటే ఒకప్పుడు రాజరికమైన కానీ ఆ బలం కూడా ఇంపార్టెంట్. ఓకే. ఇక మనకి వైఎస్ జగన్ గారికి యొక్క జన్మజాతకానికి ఇప్పుడు గోచారంలో ఎటువంటి బలం ఏర్పడింది అనేది చూస్తే ఆయనకి రవి గురువులు ధనసులో ఉన్నారు. ఈ గురువు యొక్క బలం 5th ఆస్పెక్ట్లో గురువు యొక్క బలం చాలా అద్భుతంగా ఉంది ఆయనకి. ఓకే ఓకే. బట్ బుధుడు శుక్రుడి మీద రాహు యొక్క ప్రభావం ఏర్పడింది. ఓకే. శని చంద్రుల యొక్క ప్రభావం కూడా ఏర్పడింది. అంటే మానసికంగా కొంచెం ఒత్తిడికి లోనయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రవి గురువుల మీద గురువుల యొక్క ప్రభావం అనేది చాలా మంచి ఆస్పెక్ట్. ఓకే. అంటే గురు బలం ఆయనకి, ఆయన ఒక్కడే సింగిల్గా కూడా చేసే సత్తా ఈ జాతకానికి ప్రజెంట్ గోచార ఫలంలో ఉందన్నమాట. ఓకే ఓకే. నెక్స్ట్ మనం చంద్రబాబు నాయుడు గారి జాతకానికి వద్దాం. ఆయనకి మేషంలో రవి బుధులు బుధాదిత్య ఉంది, దాంతోపాటు ఇప్పుడు గోచారంలో గురువు కలిసింది. అంటే చాలా అద్భుతమైన యోగ కారకం. ఓకే. రెండోది ఆయనకి మనం క్రింద వీడియో కూడా చెప్పాము, రాహు మీద రాహు రావడం అనేది, రాహు మీద రాహు రావడం అనేది మనం చాలామంది ఇన్యాస్పీషియస్గా ఫీల్ అవుతారు. తప్పు అంటే డబుల్ రాహు అయింది అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అన్నట్టుగా ఊహిస్తారు. బట్ ప్రతి కాయనికి కూడా 2 సైడ్స్ ఉంటాయి. ఓకే. ప్రతి ఆస్పెక్ట్కి కూడా అలాగే గోచారంలో కానీ మన జాతక విశ్లేషణలో ప్రతిదానికి కూడా పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. రాహు రాహు కలవడం అనేది ఇనాస్పియస్ కొంతవరకు కరెక్టే,
కానీ ఆస్పిరేషన్ మోడ్లోకి వచ్చేప్పటికీ ఆయన యొక్క శత్రు విజయం అనేది చెప్పొచ్చు అనమాట. ఆయన ముందు శత్రువు నిలబడటం అనేది కష్టం. రెండవది శని గురువుల మీద శని యొక్క బలం ఏర్పడింది ఇక్కడ. ఓకే, అంటే ఓవరాల్గా ఈయన కూడా అంటే ప్రస్తుత రాజకీయ విశ్లేషణలో కావాల్సిన బలాలు బాగా ఉన్నాయి. ఓకే, అంటే ఈ రెండు కూడా చాలా ఇద్దరు సరిసమానంగా ఉన్నాయి. మనం నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గర మరి ఈయన యొక్క న్యూమరాలజీ కూడా వచ్చి 2 and 3 పర్సనల్ ఇయర్ 5 చెప్పుకున్నాం మనం. ఓకే, మరి ఈయనకి వచ్చేప్పటికీ రవి చంద్ర ఉచ్చ ఉంది. ఓకే, శుక్రుడు గురువు కలయిక, రవి బుధ బుధాదిత్య యోగం ఉంది. నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వద్దాం. ఓకే, ఈయన ఉత్తరాషాఢ 3వ పాదం, ఈయనకి కుజుడు ఉచ్చ, ఓకే, రవి స్వక్షేత్రం, రవి బుధుల అంటే కలయిక అంటే రవి బుధాదిత్య యోగం, చంద్రుడు కుజుడు చంద్రమంగళ యోగం. ఓకే, 2 and 2 కోడు. ఇప్పుడు ఈయన చూద్దాం అసలు శని రాహుల యొక్క బలం ఏ విధంగా ఉంది. ఈయన జన్మ జాతకంలోనే రాహు శని 5 aspects కలిసి ఉన్నాయి. ఓకే, కోణంలో ఆల్రెడీ కలిసి ఉన్నాయంటే ఈయన పుట్టుకతోనే రాజకీయ నాయకుడు. ఓకే, ఓకే, అంటే పుట్టుకతో మీన్స్ 30 years దాటిన తర్వాత వీళ్ళని రాజకీయ నాయకుడు అంటాం అన్నమాట. అంటే జన్మ జాతకాన్ని బట్టి మరి ఇప్పుడు గోచార బలం ఎలా ఉంది. ఇప్పుడు ఎప్పుడు కూడా జాతకంలో పుట్టినప్పుడు జన్మ జాతకం చూసి అద్భుతం అద్భుతం అంటే కుదరదు. ఎటువంటి మహాచక్రవర్తి అయినా కూడా ఒక్కొక్క రోజు ఓడిపోతాడు ఇంకొక రాజు చిన్న రాజు చేతిలో కూడా. ఎస్, అటువంటివన్నీ కూడా గ్రహస్థితుల మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. ఓకే, మరి ఈయనకి ప్రజెంట్ గురు రాహు శని వీటి యొక్క బలం ఏ విధంగా ఉంది. రవి బుధుల మీద శని యొక్క ఆస్పెక్ట్ కలిసింది, గురువుకి రాహుకి సంబంధం ఏర్పడింది. ఓకే, ఈ విధంగా రవి బుధులకి గురువు యొక్క బలం కూడా ఏర్పడింది. ఓకే, అంటే రాజకీయంగా ఈయనకి కూడా ఇప్పుడు చాలా గట్టి పొజిషన్ ఉంది. ఓకే, మరి వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు కదా. ఎస్, అవును. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు పొత్తులో ఉన్నారు. ఎస్, ఇప్పుడు ఈ రెండు జాతకాలని మనం మెర్జ్ చేసి చూస్తే ఓకే, ఎప్పుడు కూడా మనం ఒక పార్టీ గెలుస్తుందా లేకపోతే గెలవట్లేదు అధికారంలోకి వస్తుందా అని చూసేటప్పుడు మనం చూడాల్సింది ఎవరిని, నాయకులనే కదా. ఎస్, అవును. అంటే ముందుండి నడిపించే నాయకులు ఎవరో వాళ్ళ యొక్క జాతకాలను మాత్రం మనం విశ్లేషణ చేస్తాం. ఇప్పుడు వీళ్ళిద్దరి యొక్క జాతకాలని ఓవర్లాప్ చేసి చూస్తే వీళ్ళ యొక్క ఇద్దరి యొక్క జాతకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, అంటే ఎక్కువ పర్సంటేజ్ ఎక్కువ బలాబలాలు చాలా అంటే గోచారంలో ఉన్న ఫలం కూడా చాలా ఎక్కువగా ఉంది వీళ్ళ బలం. అంటే ఇప్పుడు ఇద్దరికి చూస్తే ఎవరికి ఎక్కువ మార్క్స్ ఇవ్వచ్చు అంటారు. ఇప్పుడు ఇద్దరు కలిసే పోటీ చేస్తున్నారు కదా. ఎస్, సార్. అందుకనే ఇద్దరిని ఓవర్లాప్ చేసి చూస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ వైఎస్ జగన్ గారిది, సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిది పొటాపొటీగా ఉంది జాతకం. పవన్ కళ్యాణ్ గారిది కూడా కొంచెం అటు ఇటుగా, ఆయన కూడా అంతే బలం ఉంది. బట్ ఈ రెండు కలిసినప్పుడు చాలా అద్భుతమైన యోగకారకాలు ఏర్పడినాయి. ఓకే, అంటే ఈ రెండు జాతకాలు కలిసి పోటీ చేస్తుంటే గెలుపు వీళ్ళకి తథ్యం అని చెప్పచ్చు. ఓకే, అంటే ఒకటి చెప్పగలం, అంటే దీంట్లో అద్భుతమైన ట్విస్ట్ ఒకటి ఉంది మళ్ళీ. ఓకే, అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కూటమి గెలవడం ఒక ట్విస్ట్ అయితే ఒకటైతే ఆ జాతక విశ్లేషణ అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఐదర్ సీఎం లెవెల్ పోస్ట్. ఓకే, అంటే డిప్యూటీ సీఎంఆ లేకపోతే సీఎం సీట్ని షేరింగ్ చేసుకుంటారా అనే రాజకీయ విశ్లేషణలో పోవట్లా. ఎస్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆస్ట్రాలజీ బలాన్ని బట్టి హీఈస్ ఎలిజిబుల్, అంటే హీఈస్ గెటింగ్. ఎస్, ఆయన రేపు 2024 ఎలక్షన్ తర్వాత సీఎం లెవెల్లో ఆయన కూర్చోబోతున్నాడు. ఓకే, ఇది మాత్రం నేను ఘంటాపాదంగా చెప్పగలను. ఏదేమైనా కానీ ఈ ఇద్దరు యొక్క కూటమి విజయం సాధిస్తుంది, కానీ పోటాపోటీగానే ఉంటుంది. ఎస్, ఎందుకంటే ఈయన బలం కూడా గోచారంలో కొంచెం బాగానే ఉంది కాబట్టి, అంటే ఇద్దరితో పోల్చుకున్నప్పుడు కొంచెం తక్కువ బలాలు ఉన్నాయి కాబట్టి పోటాపోటీగా ఉన్నా కానీ ఎక్కువ అంటే నల్లేరు మీద నడకే అని చెప్పచ్చబ్బా. ఒక విధంగా చెప్పాలంటే నేను ఇక్కడ తెలంగాణలో ఏం చెప్పాను, 2 సింహాలు కొట్టుకుంటున్నా అన్న. ఎస్, బట్ ఒక రేవంత్ రెడ్డి అనే సింహానికి 60 marks ఇచ్చాను. ఎస్, కేసీఆర్ అనే సింహానికి 40 marks ఇచ్చాను. అదే రేషియోలో సీటింగ్ వాళ్ళకు వచ్చిన ఫలితాలు కూడా అదే విధంగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఆస్పెక్ట్ చాలా
వీళ్ళిద్దరికీ కలిపితే చాలా బలాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్, అంటే వీళ్ళిద్దరి యొక్క విజయం చాలా ఈజీ అని చెప్పచ్చు. సో ఫైనల్లీ మాత్రం ఈ ముగ్గురి అంచనాల ప్రకారం వీళ్ళిద్దరికి ఎక్కువ మెజారిటీ ఉంది, సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ కి ఎక్కువ మెజారిటీ ఉంది, కూటమి అనేది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందని మీరు చెప్తారు. సో ఇది ఈ ప్రిడిక్షన్ ఎప్పటి వరకు వర్తిస్తుంది, అంటే ఇప్పుడు ఏప్రిల్ లోపల ఎలక్షన్స్ అయితే ఈ ప్రిడిక్షన్ వర్తిస్తుందా, లేకపోతే ఈ సంవత్సరం మొత్తానికి కూడా వర్తిస్తుందా? ఎగ్జాక్ట్లీ నాన్న, ఇది మంచి క్వశ్చన్ అడిగావు. గోచార బలం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా మనకి జాతక విశ్లేషణలో. ఇప్పుడు గురువు యొక్క గోచారం మేషంలో 30 ఏప్రిల్ వరకు ఉంటుంది. ఓకే, ఫస్ట్ మే నుంచి మనకి వృషభంలోకి మారుతుంది గురువు. గురువు యొక్క సంచారం మారుద్ది, అంటే గురువు యొక్క బలాబలాలు కొంచెం అటు ఇటుగా అవుతాయి. ఓకే, కొంతమందికి ఇంకా ఫెచ్చింగ్ అవుద్ది, కొంతమంది కొంచెం తక్కువ అవుతాయి. బట్ మనకున్న అవగాహన బట్టి 30 ఏప్రిల్ లోపు ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి నేను చెప్పిన ఈ ప్రిడిక్షన్ అనేది ఇదే జరుగుద్ది. 30 ఏప్రిల్ తర్వాత కనుక ఎలక్షన్లు జరిగే ఛాన్సెస్ నాకు తెలిసేది లేవు. అటువంటిది ఉంటే కనుక మనం ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్, ఏపీ రాజకీయ విశ్లేషణ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే నాన్న. హరి ఓం శివం. సో చూసారు కదా, ఏపీ హారోస్కోప్ ప్రిడిక్షన్ ప్రకారం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా జగన్ గారు జాతకం ప్రకారం చూసినట్టయితే ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి ప్రిడిక్షన్ వేస్తే మనకు అంచనాల ప్రకారం చెప్పారు. సో ఇది జరగబోయేది ఏప్రిల్ లోపల మాత్రం ఈ ప్రిడిక్షన్ వర్తిస్తుందని చెప్పొచ్చు అని కూడా గురువు గారు చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.